ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి అయితే ఎండ్ వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మీకు అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి సో ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీరు జాబ్ అప్డేట్స్ అయితే పొందవచ్చు రీసెంట్గా వచ్చినటువంటి నో జాబ్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మన ఛానల్ ద్వారా అందించడం జరిగింది సో ఎవరైనా చూడకుంటే ఆ వీడియోస్ చూసి వాటికి కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి వాటి లింక్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి దాంట్లో కూడా జాబ్ అప్డేట్స్ అనేవి షేర్ చేస్తున్నాను లింక్స్ అనే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్ నేను అకాడమీ ప్లాట్ఫామ్ మీద తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి క్లాస్ అయితే చెప్తున్నాను ఇవన్నీ ఫ్రీ క్లాసెస్ ప్రతిరోజు మధ్యాహ్నం టూ థర్టీ నుంచి త్రీ థర్టీ మధ్యలో వీటికి సంబంధించిన క్లాస్ ఉంటుంది ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ మధ్యలో వీటి యొక్క ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తున్నాం వీటి కోసం జస్ట్ మీరు ఎన్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీ మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ తోటి లాగిన్ కండి యాప్లోకి వెళ్తారు అక్కడ టీఎస్పీఎస్సి ఏపీఎస్సి అనేటువంటి కేటగిరీని ఎంచుకోండి తర్వాత సెర్చ్ బార్లో తిరుపతి దోమటి అని సెట్ చేస్తే మీకు ఈ విధంగా నా ప్రొఫైల్ అయితే వస్తుంది అక్కడ నన్ను ఫాలో కండి సో నేను సంబంధించిన లైవ్ స్టార్ట్ చేయగానే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంకా అన్ అకాడమీలో చాలా వరకు ప్లస్ కోర్సెస్ ఫ్రీ కోర్సెస్ కూడా లభిస్తాయి ఎస్ఐ కానిస్టబుల్కి సంబంధించి కావచ్చు అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా దీనిలో అవైలబుల్ ఉన్నాయి దీనిలో ఫ్రీ క్లాసెస్ ఇవ్వచ్చు మీరు పెయిడ్ క్లాసెస్ తీసుకోండి తీసుకోవాలనుకుంటే ఇక్కడ ప్రైజెస్ కూడా చాలా తక్కువ తోటి మీరు ఈ క్లాస్ అయితే బై చేయవచ్చు మన కోడ్ కనుక యూజ్ చేస్తే ఎస్జేటీ వన్ జీరో నేను కోడ్ యూజ్ చేస్తే మీకు టెన్ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది వీటి యొక్క లింక్స్ అనే కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే చూసి తీసుకోగలరు ఇంకా మన ఛానల్ ద్వారా లాస్ట్ నైన్ మంత్స్ కరెంట్ అఫర్ పీడిఎఫ్ కూడా అందిస్తున్నాము ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ నెంబర్ కు నైంటీ రూపీస్ చెల్లించి దాని యొక్క స్క్రీన్ స్క్రీన్షాట్ను ఇదే నెంబర్కి పంపిస్తే విత్ ఇన్ వన్ టూ టూ అర్స్లో మీకు పీడిఎఫ్ పంపించడం జరుగుతుంది వివరాలను కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే చూడగలరు ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి హమాలి పోస్ట్ జస్ట్ నలభై లక్షలు అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు మనకు వెలుగు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ ఇది సో మద్యం డిపోలో అమ్మకానికి కొలువులు సో దళారులుగా మారినటువంటి అధికార పార్టీ నేతలు నల్గొండ జిల్లాలో చేతులు మారిన ముప్పై ముప్పై కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న దంద అధికారులకు ఫిర్యాదు అయినా నిర్లక్ష్యం అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు సారీ ఇది దిశ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు ఏ పని దొరకపోతే పని అయినా చేసుకోమని బత పని చేసుకొని బతకవచ్చు అని చెప్పేసి రీసెంట్గా మనకు ఒక మంత్రి అయితే వ్యాఖ్యానించారు కానీ ఆ తెలంగాణలో ఆ పోస్ట్ అయినా కూడా ఊరికే దొరుకుతుందా అంటే అది లేదు బంగారు తెలంగాణలో ప్రతిదీ బంగారమే అయిపోయిందంటే ఇక్కడ చూడవచ్చు ఏది ముట్టినా లక్షలు కోట్ల మాటే ఇదంతా ఎందుకంటే రాష్ట్రంలోని మద్యం డిపోల్లో హమాలీ పోస్టుకు అక్షరాల నలభై లక్షలు ధర పలుకుతుంది ఒక నల్గొండ జిల్లాలోనే ముప్పై కోట్లు చేతులు మారినట్టు సమాచారం ఇంతకీ దంద ఎవరు చేస్తున్నారనుకుంటున్నారు ఇంకెవరు సాక్షాత్ అధికార పార్టీ నేతలే అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు దిశ న్యూస్ పేపర్లో చూడవచ్చు సో మనకేదైతే తెలంగాణలో ఉన్నటువంటి ఈ మద్యం డిపోల్లో హమాలీ పోస్ట్ పోస్టుకు సంబంధించి ఒక పోస్టుకు నలభై లక్షల చొప్పున అధికార పార్టీ నేతలు అమ్ముకుంటున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించి రీసెంట్గా ముప్పై కోట్లు చేతులు మారాయని చెప్పేసి అయితే దీనిలో అయితే ఇచ్చారు అంటే దీనికి సంబంధించి మనకు రీసెంట్గా ఒక హమాలి కూడా నిరుద్యోగులను ఉద్దేశిస్తూ ఏ పని లేకుంటే హమాలి పని చేసుకుని బతకవచ్చు అని చెప్పేసి అన్నారు కదా దాన్ని ఇక్కడ దాన్ని టార్గెట్ చేస్తే ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఏ పని దొరకకపోయినా కూడా అమాలి పని చేసుకోమన్నారు కదా అది కూడా ఇప్పుడు లక్షల్లో కోట్లలో పలుకుతుందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది మనకు దిశ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ నెక్స్ట్ మనకు తెలంగాణలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దాని గురించి చూద్దాం ఫ్రెండ్స్ మనకు తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది సో ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు మూడు రకాల పోస్టులు అయితే ఫిల్ చేస్తున్నారు సో ఇది వచ్చేసి మనకు నాలుగు డిస్టిక్స్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఇక్కడ మీరు చూడవచ్చు యాదాద్రి భువనగిరి అదేవిధంగా సూర్యాపేట జనగం అండ్ నల్గొండ డిస్టిక్ ఈ నాలుగు డిస్టిక్ అభ్యర్థులు వీటికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు దీనిలో మనకు మొత్తం మూడు రకాల పోస్టులు అయితే ఉన్నాయి సో అక్కడ వచ్చేసి ఇక్కడ ఎంపీహెచ్ఏ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు ఏ నేమ్కి సంబంధించిన పోస్టులు ఇంకా ఫార్మాసిస్ట్ గ్రేడ్ టూకు సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి అండ్ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి సో ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనకు ఏ నేమ్కి వచ్చేసి థర్టీ వన్ వేకెన్సీసు ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ వచ్చేసి ఎయిట్ వేకెన్సీస్ ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేసి త్రీ వేకెన్సీ అయితే ఉండడం జరిగింది ఇవన్నీ మనకు అవుట్ సోర్సింగ్ బేసెస్ మీద అయితే ఫిల్ చేయడం జరుగుతుంది వీటికి సంబంధించిన ఏజ్ కనుక చూసుకుంటే ప్రతి పోస్టుకు పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల మధ్య ఏజ్ అనేది ఉండాలి దాంతోపాటుగా మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తాయి ఎస్సీ ఎస్టీ అదేవిధంగా బీసీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పేసి దీనిలో అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది అండ్ వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే ఇక్కడ ఫార్మసిస్ట్ గ్రేడ్ టూకి సంబంధించి ఇంటర్మీడియట్ అదేవిధంగా డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఇంకా బ్యాచలర్ ఆఫ్ ఫార్మసీ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఇక నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి అండ్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూకు సంబంధించి సో ఇంటర్మీడియట్ దాంతో పాటుగా డిఎంఎల్టీ ఆర్ బీఎస్సీ ఎల్టీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది లేకుంటే టూ ఇయర్స్ మీరు వొకేషనల్ ఎంఎల్టీ కోర్స్ చేసినా కూడా వీటికైతే అప్లై చేసుకోవచ్చు ఇంకా అవే కాకుండా కొన్ని స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ కూడా ఇక్కడైతే యాడ్ చేస్తారు మీరు ఒకసారి నోటిఫికేషన్ పీడీఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని వీటిలో ఏదైనా సబ్జెక్ట్ కనుక మీకు ఉంటే వీటికి అప్లై చేసుకోండి ఇక నెక్స్ట్ ఏఎన్ఎం సంబంధించి ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు ఎస్ఎస్సి ఎస్ఎస్సితో పాటు ఎయిటీన్ మంత్స్ మీరు దీనికి సంబంధించినటువంటి ఎంపీహెచ్ సంబంధించినటువంటి ట్రైనింగ్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే వీటికైతే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఇక మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ కనుక చూసినట్లయితే ఈ రిక్రూట్మెంట్ అనేది మనకు డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ నేతృత్వంలో ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది మొత్తం హండ్రెడ్ మార్క్స్ అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ మార్క్స్ అయితే కండక్ట్ చేస్తారు దీనిలో నైంటీ మార్క్స్ అనేటువంటిది మీకు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఇక టెన్ అనేటువంటి అదర్ మీ యొక్క వెయిటేజ్ ఆధారంగా మీకు వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా ఇంకొక టెన్ మార్క్స్ అనేటువంటి యాడ్ చేస్తారని చెప్పేసి దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇక రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ కనుక చూసినట్టు మనకు జోనల్ ఏదైతే మనకు న్యూ సిస్టమ్ ప్రకారం ఉన్నటువంటి నైంటీ ఫైవ్ ప్లస్ ఫైవ్ అంటే లోకల్ వాళ్ళకు తొంభై శాతం అండ్ నాన్ లోకల్ ఐదు శాతం పోస్టులు కేటాయిస్తారని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది వీటికి సంబంధించి మీరు ఎయిటీన్త్ వరకు అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది చాలా తక్కువ టైం ఉంది సో ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ యాదాద్రి డాట్ తెలంగాణ డాట్ గౌడ్ డాట్ ఇన్ వెబ్సైట్కి వెళ్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది లభిస్తుంది సో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఈ విధంగా ఉంటుంది దీన్ని డౌన్లోడ్ చేసుకొని దీనిలో ఉన్నటువంటి అన్నిటిని ఫిల్ చేసి మీరు ఇక్కడ ఏదైతే యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్కి సంబంధించినటువంటి హెల్త్ కార్యాలయంకి వెళ్ళి మీరు దీని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇది ఆఫ్లైన్ విధానంలో మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా అదర్ డీటెయిల్స్ కోసం ఒకసారి మీరు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూసిన తర్వాత వీటికి సంబంధించిన సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ మీకు ఉంటే కంపల్సరీ అప్లై చేసుకోండి పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ నెక్స్ట్ అప్డేట్ అనుక చూసుకుంటే రైల్వేలో ఉద్యోగాల జాతర అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు దేశవ్యాప్తంగా పదహారు వేల రెండు వందల యాభై తొమ్మిది పోస్టులకు నోటిఫికేషన్ అంటూ చూడవచ్చు సౌత్ సెంట్రల్ రైల్వేలో నాలుగు వేల ఒక వంద మూడు పోస్టులు సో మనకు దక్షిణ మధ్య రైల్వేలో అప్రెంటిషిప్ ఉద్యోగాలకు సంబంధించి దాదాపుగా ఫోర్ థౌజండ్ ప్లస్ తోటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది రీసెంట్గా దాదాపుగా మనకు దేశంలో ఉన్నటువంటి అన్ని సెంటర్స్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులు వీటికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు మొత్తం సిక్స్టీన్ ప్లస్ వేకెన్సీ అయితే ఉన్నాయి మన సికింద్రాబాద్ సంబంధించి ఇక్కడ ఏ విభాగంలో కాలు అనేది మీరు ఇక్కడైతే స్క్రీన్ పైన చూడవచ్చు మొత్తం ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ త్రీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ వివిధ డిపార్ట్మెంట్లో మనకు వీటికి సంబంధించినటువంటి వేకెన్సీ అయితే ఉండడం జరిగింది సో వీటి కోసం మీకు లాస్ట్ డేట్ వచ్చేసి మంత్ థర్టీ ఎయిత్ వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే చూసి అప్లై చేసుకోండి నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు అస్సాం రైఫిల్స్ ట్రేడ్ మ్యాన్ అండ్ టెక్నికల్ ర్యాలీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు మొత్తం పన్నెండు వందల ముప్పై వేకెన్సీస్ తోటి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది చాలా మంచి నోటిఫికేషన్ సో వీటికి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అభ్యర్థులు అభ్యర్థులైతే అప్లై చేసుకోవచ్చు దీనిలో హవల్దార్ కావచ్చు వారెంట్ ఆఫీసర్ రైఫిల్మెన్ సుబేదార్ రైఫిల్ ఉమెన్ తదితర పోస్టులు అయితే ఉన్నాయి సో క్లర్క్ లెవర్ లెవెల్ క్యాడర్కి సంబంధించిన పోస్టులు అని చెప్పేసి మనం ఇక్కడ చూడవచ్చు ఇంకా వాటికి కాకుండా కొన్ని ఫిట్టర్కి సంబంధించినటువంటి అంటే ఐటీఐ తోటి వేసుకునే ఉద్యోగాలు కూడా దీనిలో ఉన్నాయి పదో తరగతి ఇంటర్మీడియట్ సంబంధిత సబ్జెక్టులో డిప్లొమా డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ఇయర్స్ మధ్య ఏజ్ అనేది ఉండాలి వాటితో పాటుగా మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తాయి ఈ మంత్ థర్టీఎత్ వరకు మీరు వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు టూ హండ్రెడ్ రూపీస్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు ఉంది సో వీటికి సంబంధించి ఇక్కడ మనకు వెబ్సైట్ లింక్ ఇచ్చారు డబ్ల్యూడబ్ల్యూ డాట్ అస్సాం రైఫిల్స్ డాట్ గౌడ్ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్కి వెళ్తే మీకు పూర్తి వేరే లభిస్తాయి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే చూసి అప్లై చేసుకోండి ఇంకా నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వివిధ నోటిఫికేషన్ చూడవచ్చు వీటన్నిటి గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్లో చూసాం ఇక్కడ రైల్వే నోటిఫికేషన్ గురించి ఇంతకుముందు ముందు చూడడం జరిగింది ఇక్కడ జామియా మిలియా ఇస్లామియా వర్సిటీకి సంబంధించి మనకు నాన్ టీచింగ్ ఉద్యోగాల కోసం నూట పంతొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి మనం దీని మీద ఒక సెపరేట్ వీడియో కూడా చేసాం ఇక నెక్స్ట్ ఐటీబీపీఎఫ్లో మెడికల్ స్టాఫ్ సంబంధించి ఐదు వందల యాభై మూడు ఉద్యోగాల సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఎంబీబీఎస్ చేసిన అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు వీటి గురించి కూడా మనం ప్రీవియస్లో చూసాం ఇక నెక్స్ట్ ఎస్ఎస్ఏ సంబంధించినటువంటి ఒక అప్డేట్ చూడవచ్చు మనకు ఉద్యోగాల భర్తీలో జాబ్ అమౌంట్ చూడవచ్చు బండి సంజయ్ కు ఎస్ఎస్ఏ అభ్యర్థులు వినతి సో మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ సమగ్ర శిక్ష కోసం పరీక్ష నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం వాటిని భర్తీ చేయడంలో జాప్యం చేస్తుందని బీజేపీ స్టేట్ బండి సంజయ్కు అభ్యర్థులు విన్నపించారు సో ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అభ్యర్థులు ఆయనను కలిసి శనివారం వినతి పత్రాన్ని అందజేశారంటే ఇక్కడ చూడవచ్చు మనకు రెండు వేల పంతొమ్మిదిలో ఎస్ఎస్ఏ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దీనిలో పలు రకాల పోస్టులు అయితే ఉన్నాయి డేటా ఎంట్రీ లాంటి పోస్టులు అయితే ఉండడం జరిగింది వీటికి ఎగ్జామ్ నిర్వహించారు రెండు వేల ఇరవై జనవరి ఏడున ఫలితాలు కూడా ప్రకటించి మెరిట్ కార్డులు కూడా జారీ చేయడం జరిగింది సో ఈ పరీక్షకు ఇప్పటివరకు వీటికి సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియ అయితే చేపట్టలేదు వీళ్ళకి ర్యాంక్ కార్డ్స్ ఇచ్చినప్పటికీ కూడా ఇక వీటికి సంబంధించిన పోస్టింగ్లు అయితే ఇవ్వలేదని చెప్పేసి అభ్యర్థులు వినతి పత్రం ఇచ్చినట్లు చూడవచ్చు దాదాపుగా పదివేల మంది ఈ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లు ఇక్కడైతే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించి బండి సంజయ్కి ఒక వినతి పత్రం అయితే ఆ అభ్యర్థులు సమర్పించినట్టు ఇక్కడ చూడవచ్చు అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూస్తే మనకు నేవీలో సైలర్ పోస్టులు అంటే ఒక అప్డేట్ చూడవచ్చు మొత్తం మూడు వందల పోస్టులకు గాను నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఇది కూడా చాలా మంచి నోటిఫికేషన్ ఇక్కడ జస్ట్ మీకు టెన్త్ క్లాస్ మెట్రికులేషన్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు విత్ ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి సో వారు వీరికి అయితే అప్లై చేసుకోవచ్చును నవంబర్ టూ వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది దీని మీద స్పెషల్ వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నాను కావాలనుకున్న వీడియోని లైక్ చేసి దానికి సంబంధించి వీడియో చేయండి సార్ అని చెప్పేసి నాకు కామెంట్ చేయండి సో చాలా మంచి నోటిఫికేషన్ టెన్త్ తోటి మీరు వీటికి అయితే అప్లై చేసుకోవచ్చు ఇంకా దీనికి సంబంధించి ఆల్రెడీ మనం ప్రీవియస్లో అయితే చూడడం జరిగింది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ సార్ అని ఉంటే ప్రీవియస్ వీడియోని చూడండి అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో నోబెల్ బహుమతులకు సంబంధించి మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది సో కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అభ్యర్థులు ఒకసారి దీని గురించి చదవండి నోబెల్కి సంబంధించి దేశంలో ప్రపంచంలో ఏ దేశానికి ఎన్ని వచ్చాయనేటువంటి పూర్తి వలన వాటిని ఏ విధంగా ఇస్తారు అనేటువంటి నోబెల్కి సంబంధించినటువంటి హిస్టరీ మన ఇండియన్కి సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా ఎవరెవరికి వచ్చింది అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు చాలా మంచి వివరాలు అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి అయితే ఈనా న్యూస్ పేపర్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఏమైనా ఉంటే చూసి డౌన్లోడ్ చేసుకొని చదవగలరు సో ఇది ఫ్రెండ్స్ మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ ఇక్కడ ఇంకొక నోటిఫికేషన్ అయితే మిస్ కావడం జరిగింది మనకు ఏదైతే డిఎంహెచ్ఎస్ క్యాంప్ నుండి మెడికల్ స్టాఫ్ ఉద్యోగాలకు సంబంధించి కాంట్రాక్టర్ ప్రాతిపదికన కూడా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఇది మనకు సుల్తాన్ బజార్ హైదరాబాద్లో ఉన్నటువంటి క్యాంపస్ నుంచి రిలీజ్ రిలీజ్ చేయడం జరిగింది నాలుగు పోస్టులు ఉన్నాయి ఇవన్నీ మీకు మెడికల్ విభాగంలో వీటికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి నేషనల్ హెల్త్ మిషన్ కింద అయితే వీటిని ఫిల్ చేస్తున్నారు మైక్రో బయాలజిస్ట్ కావచ్చు బయోకెమిస్ట్ పాథాలజిస్ట్ ఎమటాలజిస్ట్ అని చెప్పేసి నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి వీటికి సంబంధించిన పూర్తి వివరాలకి ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇచ్చారు అక్కడికి వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేయండి సో ఇవి ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చే లైక్స్ నాకు మోటివేషనల్గా ఉంటాయి కనుక లైక్ చేసి ఎవరికైతే యూజ్ ఇద్దో వారికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో